నమస్తే, వెల్కమ్ టు జిప్ టీవీ. ప్రజా యుద్ధ నౌక స్వర్గీయ గద్దర్ గారి కుమార్తె వెనల్ల గద్దర్ గారు ఉన్నారు. అక్క నమస్తే. అక్క, ఎన్నికలు అయిపోయినాయి. సో ఎన్నికల ముందు మిమ్మల్ని కలిసిండే, ఎన్నికల ప్రచారంలో భాగంగా అంతకుముందులో కలిసిండే. మీ ఐడియాలజీ అసలు డిఫరెంట్. మీలాంటి అంటే రాజకీయ నాయకురాలా, లేకపోతే పోటీ చేసింది కాబట్టి ఖచ్చితంగా రాజకీయ నాయకురాలే అనాలి. మీ మైండ్ థాట్స్ కానీ మీదంతా డిఫరెంట్. మీ థింకింగ్ అంటే ఓటు స్వాతంత్రము, ఈ పేదరికము, ఇవన్నీ మీరు ఆలోచిస్తుంటారు. మీకు కూడా కంటోన్మెంట్ సికింద్రాబాదు నేర్చుకోరు కానీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మీకు ఇవ్వడం జరిగింది. సో ఎన్నికలు తర్వాత ఎట్లా ఉంది? ప్రజల్లో వెళ్ళినారు, నియోజకవర్గం మొత్తం తిరిగినారు, ఏమి మీకు అనుభవం వచ్చింది, ఏం మీరు నేర్చుకున్నారు? మొదటిగా మీరు అన్నట్టు ఈ పొలిటికల్ సిస్టమ్ని మార్చడానికి గద్దర్ గారు తన ఆఖరి గడి అనలేము, తన ఆపరేషన్ వెళ్ళి తన గొంతు గుండె పనిచేస్తే చాలు. నా వాయిస్తోని హాస్పిటల్ బెడ్ మీద ఉన్నా సరే నా వాయిస్తోని ఒక పిలుపునిస్తాను ప్రజలకి, ఓటు హక్కు అనే పిలుపునిస్తాను, ఓట్ల విప్లవం అనే పిలుపునిస్తాను. ఆ నిజమైన ఓటు వినియోగించుకొని నిజమైన నాయకుడిని మనం ఎంచుకుంటే అప్పుడు సమాజమైన సమాజం ఏర్పడుతుందనే వాయిస్ ఇస్తా అన్నాడు. కాబట్టి అదే నేను తీసుకొని ముందుకొచ్చాను. నాకు అవకాశం ఇచ్చిన ఏఐసిసి, టీపీసీసీ వాళ్ళందరికీ కృతజ్ఞతగా ఉన్నాను. ఇంకా చాలామంది ఎలక్షన్స్ తర్వాత అమ్మ నువ్వు గెలుస్తావు అనుకున్నాం కానీ ఓడిపోయావు అన్నారు. అయితే నేను ప్రజలకి అందరికి ఒకటే చెప్పాను, యుద్ధంలో నేను ఒక సైనికురాలనే, ముందుగానే నాకు కత్తి విరిగిపోయింది, కాకపోతే యుద్ధం గెలిచింది. నరం కుషిత పాలిస పాలనని దించాలన్నారు నాన్న, దొంగల పాలన దించాలన్నారు, గడిని కూలగొట్టాలన్నారు. సో అది జరిగింది, యుద్ధం గెలిచింది. ఇక నేనేం నేర్చుకున్నాను కంటోన్మెంట్ నుంచి అంటే, ప్రజలు కంటోన్మెంట్ చాలా టిపికల్ ప్లేస్ ఇన్ ఎంటైర్ తెలంగాణ, ఎందుకంటే అది డిఫెన్స్ మినిస్ట్రీలో ఉంది ఆల్మోస్ట్ 90%, అండ్ అదర్ 10% ఒకటే 150 డివిజన్ ఒకటే ఉంది. సో అదొకటి, డిఫెన్స్ పాలన ఒక ఎత్తు అయితే ఇంకోటి ఏంటంటే ఇది మల్టీకల్చరల్ మినీ ఇండియా అంటారు. అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని వర్గ వాళ్ళు ఉన్నారు కాబట్టి డిఫరెంట్ కల్చర్, డిఫరెంట్ భావజాలాలు, డిఫరెంట్ పద్ధతులు అన్నీ కలుపుకొని ఉన్నారు. అదొకటి. సో ఇక్కడ కంటోన్మెంట్లో డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ చాలా తక్కువ జరుగుతాయి. ఎందుకు అంటే అగైన్ డిఫెన్స్ మినిస్ట్రీ. అట్లాగే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నీళ్ళ సమస్య. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగాను, మొత్తం నాకు అంత కంటోన్మెంటే మా లైఫ్ అంతా. నీళ్ళ సమస్య, డ్రైనేజ్ సమస్య, రోడ్ల సమస్య, ఇల్లు సమస్య. గత నేను చూస్తూ 40 ఏళ్ళ ముందు అదే పరిస్థితి, 40 ఏళ్ళ తర్వాత అదే పరిస్థితి. ఓకే. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఎస్పెషలీ కంటోన్మెంట్లో హైదరాబాద్ సికింద్రాబాద్ కలుపుకొని ఉంటారు కాబట్టి అందరు మినిమం డిగ్రీ చదువు ఉంటారు, అందరు మినిమం డిగ్రీ. ఇప్పుడైతే పీజీ పిహెచ్డీలు చేస్తున్నారు. కాకపోతే ఒక పీజీ చేసిన అమ్మాయి ఇళ్ళలో పని చేసుకుంటున్న దుస్థితి, ఒక పీజీ బీటెక్లు చేసిన అబ్బాయిలు స్విగ్గీకో లేదా షాపింగ్ మాల్కో పని చేస్తున్న పరిస్థితి. అంటే ఒక కెరియర్ ఎంచుకొని ఒకటి కావాలి, ఒక గౌరవప్రదమైన స్థాయిలో ఉద్యోగంలో ఉండాలనుకున్న వాళ్ళు ఒక నీచ అంటే నీ ఏ వృత్తి అయినా నీచం కాదు, కాకపోతే అరే తక్కువ స్థాయిలో పనిచేస్తున్నారని ఒక మానసిక ఒత్తిడి అందరిలో ఉంది. దాని నిరుద్యోగం వల్ల ఆల్రెడీ ఇంటి సమస్య, నీటి సమస్య, తర్వాత ఇక్కడంతా డ్రైనేజ్ సమస్యలు, అనారోగ్యం, ఈ సమస్యలతో పాటుగా ఈ ఉద్యోగం సమస్యలు, ఇవి సమస్యలన్నీ కలుపుకొని ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్కి భాగం అవుతుంది కంటోన్మెంట్ ఏరియా. అంటే డ్రగ్స్కి, తాగడానికి బానిసలైపోయి కుటుంబాలు చాలా తొందరగానే కుటుంబాలు నాశనం అవుతున్నాయి. చిన్న వయసులోనే ఇంటర్మీడియట్ అయిపోగానే తిరగడము, అక్కడిక్కడ పనిచేయడము, లేకుంటే బీటెక్ చేసాం మాకు ఉద్యోగం రాకపోవడము, ఇమీడియట్గా పెళ్లి చేసుకోవడము, ఏదో డ్రగ్స్ తాగడము, యాక్సిడెంట్స్ అయిపోవడము, ఆ కుటుంబం చెల్లా చెదురు కావడము, ఇలాంటి సమస్యలు చాలా ప్రాక్టికల్గా చూడడం జరిగింది. గత 10 ఏళ్ళ నుంచి అయితే ఏ ఒక్క బెనిఫిట్ కాలేదు. మ్యాక్సిమం బెనిఫిట్స్ అంటే మ్యాక్సిమం బెనిఫిట్స్ అనము, బేసిక్ నీడ్స్ అవసరాలు, సింగిల్ ఉమెన్ అవసరాలు ఎస్పెషలీ
ఏమంటారు ఉద్యోగమే నేను చాలా ఇది ఉన్నాను. లేడీస్కి అయితే గ్రూప్స్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ కూడా రాలేదు. సో అది చాలా ఉంది. చాలా వరకు మీ నియోజకవర్గంలో అంటే పేదరికంలో ఉన్న వాళ్ళు ఎక్కువ, బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, చాలామంది నిరుద్యోగులు ఉన్నారు అని చెప్పేసి సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎక్కువగా వీలే ఉంటారు అని చెప్పేసి ఒక ముద్రత పడింది అక్క. మీరు నియోజకవర్గం మొత్తం తిరిగినారు, ఏవి ఎక్కువగా అనిపించినా అక్కడ బాధలు? మనకైతే నేను తిరిగింది కాలనీస్ కొంచెం తక్కువ తిరిగినాను. కాలనీస్ కమ్యూనిటీస్ కూడా ఎక్కువ ఉన్నాయి మనకు. సో మిడిల్ రిచ్ అండ్ రిచ్ ఆర్ ఆల్సో దేర్. కాకపోతే వలస వచ్చి ముందున్న బస్తీలు అంటే ఒక ఇండిపెండెన్స్ నుంచి తీసుకుంటే చిన్నప్పుడు నేను చూస్తున్నాను కదా, నేను ఇక్కడే పుట్టి పెరిగినాను కాబట్టి అప్పుడున్న ఊర్లు చాలా పెద్దగా అయిపోయాయి. సో అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళ వాళ్ళ కుటుంబాల కంటే వలస వచ్చి ఉన్న కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి, వలస వచ్చిన పేదరికం ఎక్కువ ఉంది. సో బ్యాలెన్స్డ్గా ఉంది, స్లమ్ అట్లాగే ఉంది, ఇన్ ద సేమ్ వే కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి. కాకపోతే కమ్యూనిటీస్ హ్యావ్ డిఫరెంట్ ప్రాబ్లమ్. ఇప్పుడు నాకు ఒక ప్రశ్న అడిగా, మిడిల్ క్లాస్ మా కూడా ఉన్నాయి అంటే భర్త పనిచేసి నేను పని మేమిద్దరం పని చేసుకుంటేనే మిడిల్ క్లాస్ మాకు ఇల్లు గడుస్తుంది, మాకు ఏ విధంగా బెనిఫిట్ చేస్తారు మీరు, మేము ఓటేస్తున్నాం కదా. సో ఆ ఇతరత్ర ప్రాబ్లమ్స్ స్లమ్ వాళ్ళైతే ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఇంకో కోలంలో మిడిల్ క్లాస్ మిడిల్ రిచ్ కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు.